వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. థియేటర్లో జై శ్రీరామ్ నినాదాలు వినడానికి టైం దగ్గర పడుతోంది. ఇంకా అర్థం కాలేదా మీకు? అదేనండి, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష సినిమా జూన్6న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది టీజర్కు వచ్చిన నెగిటివిటీని ట్రైలర్తో పాటు లిరికల్ వీడియోలు దాదాపుగా తగ్గించేశాయి. జనాల్లో మెల్లగా క్రేజ్ పెరుగుతోంది. వేసవిలో కుటుంబం మొత్తం చూసే యునానిమస్ సినిమా ఏది రాకపోవడంతో ఓపెనింగ్స్ మీద బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏకంగా బాహుబలిని టార్గెట్ చేసుకున్నారు. దానికి తగ్గట్టే నిర్మాణ సంస్థ టీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో స్క్రీన్ కౌంట్తో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది, కానీ అదే రోజు ఓవర్సీస్ లో ప్రభాస్ రాముడికి చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే హాలీవుడ్ మూవీ ది ఫ్లాష్ సేమ్ డేట్ బరిలో దిగుతోంది. సూపర్ హిట్ జానర్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బ్యాట్ మ్యాన్ కూడా ఉండటంతో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. డీసీ సంస్థ కాబట్టి సహజంగానే యుఎస్, యూకే లాంటి దేశాల్లో భారీగా రిలీజ్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ల సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు ఆది పురుష్ తక్కువ స్క్రీన్లతో సర్దుకుపోవాల్సి రావచ్చు. ఇది ముందే పసిగట్టిన టీ సిరీస్ బయ్యర్లు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ఫ్లాష్ ని ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇవాళ వచ్చిన ట్రైలర్ చూస్తే విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ డే థియేటర్ కు వెళ్లాల్సిందేనంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇది కూడా 3D లో వస్తోంది. మరి ఫ్లాష్ ని తట్టుకుని ఆది పురుష్ నెగ్గాలంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందనే మాట రప్పించుకోవాలి. ఇండియాలో ఈ సమస్య అంతగా ఉండదు. ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ కు ఫ్లాష్ అడ్డంకి కాదు. సరిపడా థియేటర్లు సులభంగా దొరుకుతాయి. ఎలాగూ పోటీ లేదు. రికార్డులు ఏ స్థాయిలో నమోదవుతాయో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.